Namaste, welcome to Manithelugu TV Spain News. విశాఖనగరంలో అధికార పార్టీ చెందిన వైసీపీ నేతల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. స్థానిక 58 వార్డులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీల సమక్షంలోనే కార్పొరేటర్ సురేష్ స్థానిక నాయకుడు కొట్టిమూర్తి ఘర్షణకు దిగారు. వీరిని ఎమ్మెల్యేలు ఎంపీ ఎంత వారించినా వారు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో గాజ్వాక పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత కొట్టిమూర్తి కార్పొరేటర్ సురేష్ పై ఫిర్యాదు చేశారు. బోనాల సందర్భంగా మల్కాజ్గిరిలో అమ్మవారి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి మల్కాజ్గిరి మహంకాళి అమ్మవారి గుడి సవిల్గూడ కట్టమైసమ్మ ఆలయాల వద్ద ప్రజలు బారులు తిరారు. సవిల్గూడ కట్టమైసమ్మ దేవాలయాన్ని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్, రామచంద్రరావు తదితరులు సందర్శించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎం పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కాకుండా సొంత లాభం కోసం ప్యాకేజీని తెచ్చారన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బద్వేల్ పట్టణ అభివృద్దికి నిధులు కేటాయిస్తే వాటిలో దళిత వాడలకు వాటా లేదని సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు దళిత కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యకుడు వెంకటరమణ ప్రశ్నించారు. కడప జిల్లా బద్వేల పట్టణం 32 వార్డులో గుంతపల్లి దళిత వాడలో సిపిఐ పట్టణ సమితి దళిత హక్కుల పోరాట సమితి పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం లక్షటిపేటలోని 11 వార్డులో ఇంటింటికి 5 మొక్కలను పంపిణీ చేశారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య చేతుల మీదుగా మున్సిపల్ అధికారులు వాటిని అందజేశారు. ఈ సందర్బంగా కాంతయ్య మాట్లాడుతూ చెట్లే భవిష్యత్ తరాలకు ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ ఇంటింటి మొక్కలు సంరక్షించుకోవాలని కోరారు. ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఓయూటీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటి అనంతరం ఓయూ హనుమాన్ దేవాలయంలో మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాపై పెట్టిన ఈడీ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు శైలజానాథ్ ఆదేశాల మేరకు చలో విజయవాడకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఈ నెల 26వ తేదీన చలో విజయవాడకు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యకుడు రమేష్ కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో పి లక్ష్మీవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాట్రేనికోన మండలం జెడ్పీటీసీ నేల కిషోర్ కుమార్ శనివారం నాడు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా ఒక బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఒక జత బూట్లు, బెల్ట్ తో పాటు మంచి పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై విచారణ జరిపే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి బి జగన్నాథరావు తెలిపారు. ఈ మేరకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డపై పాటలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. కాళేశ్వరం అంతర్రాష్టమైన మహారాష్ట గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలక పరిధి అరుడ గ్రామానికి చెందిన రైతులు ఘోర రమేష్ పందంగి సంతోష్, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మనపాలిట శాపమాయర, సిరోంచ తల్లి జయమలివమ్మ, మమ్మ కన్న కల్పవల్లి అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట వైపున బ్యారేజ్ తో ముంపున గురైన రైతులు గోదావరి తీరంలో పాటపాడి వీడియో రూపంలో తమ బాధను వివరించారు. మీరు దేనికోసం కష్టపడతారో మీరు దాన్ని సాధించినప్పుడు అంత గొప్ప అనుభూతి పొందుతారని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కుమరయ్య అన్నారు. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10వ తరగతి ఇంటర్ విద్యార్థులను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎస్సి ఈ 2021-22 బోర్డు ఎగ్జామ్లు 12 తరగతిలో 100% ఉత్తీర్ణత పొందారు. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సైదాబాద్ లో అమ్మవారి అషాఢమాస బోనాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారి దేవాలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పించారు. డివిజన్ పరిధిలోని మాతా మైదానంలో కలువుదిరిన విజయదుర్గమాత ఆలయం, జీవనజ్యోతి సంఘంలో జయదుర్గమాత, కరణ్బాగ్లోని మల్లన్న స్వామి ఆలయంలో రేణుక మహంకాళి ఎల్లమ్మ దేవాలయం, మాతృశ్రీ కాలనీలోని శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల రైతన్నల ఆశాదీపం తాండవ జలాశయ నీటిని ఖరీఫ్ వరసాగుకుల నీటిని విడుదల చూశారు. ఈ నీటి విడుదలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుల చేతుల మీదుగా వేద పండితులచే వినాయకునికి నిరసరావు కింద వెలిసిన నల్గొండమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవర్ల నిషేధంపై అవగాహన కలిగిస్తే విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్ లోని రైతు బజార్లో వ్యాపారస్తులకు వినియోగదారులతో సదస్సు నిర్వహించి వినియోగదారులకు చేతి సంచులు, క్లాత్ కవర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, వినియోగదారులు చేతిగుడ్డ సంచులు వినియోగిస్తూ ప్రకృతిని కాపాడుకోవాల్సి ఉందని అన్నారు.